హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ వ్లాగ్స్. నేను మీ తేజస్వి. ఇప్పుడు నేను మీకు చూపించే రెసిపీ ఏంటంటే పుల్లెట్టు. ఈ పుల్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. లెట్స్ గో ఇన్ టు అవర్ ఛానల్. పుల్లెట్ కోసం ముందుగా దోశపిండిని బాగా పులియబెట్టి తగినంత ఉప్పు, తగినంత సోడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియను, అలాగే ఒక 1 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా దోశ బ్యాటర్లో కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని తుంచుకొని వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఆ దోశ బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా దోశ బ్యాటర్ అనేది ఆ విధంగా జారుగా ఉండాలండి, అప్పుడు పుల్లట్లు బాగా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దోశ పెనాన్ని పెట్టాలండి. దోశ పెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. మధ్యలో కొంచెం నీళ్ళు చల్లి చూడాలండి. ఇప్పుడు పెనం అనేది పుల్లట్టు వేసుకోవడానికి రెడీగా ఉందన్నట్టు. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసి దాని మీద దోశ పెనం మీద స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు దోశ పిండిని బాగా కలిపి పెనం మీద 1 గంట పిండిని వేయాలండి. గరిటెతో పుల్లట్ని నెదపకూడదండి, బాగోదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ని పుల్లట్టు మీద స్ప్రెడ్ చేయాలండి. స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే దోశ అనేది పుల్లట్టు అనేది లోపల నుంచి బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు దోశని ఫ్లిప్ చేసుకోవాలి సెకండ్ సైడ్కి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత బాగా ఉందో చూడటానికి. చూడండి ఈ విధంగా ఒక పుల్లట్ అనేది రెడీ అయింది. వేరే విధంగా చిన్న చిన్న పుల్లట్లు తయారు చేసుకున్నామండి సెకండ్ వేలో. కొంచెం దోశ పిండిని తీసుకొని అక్కడక్కడ వేసుకోవాలండి. ఇలాంటివి పిల్లలకి పెడితే చిన్న చిన్నవిగా చేసి పిల్లలు చాలా అట్రాక్టివ్గా తింటారండి, చాలా ఇష్టపడతారు కూడా. ఇలా పోసిన తర్వాత దాని మీద ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఇందాక దోశ పిండిలో సోడా ఉప్పు వేసాం కదండి, అది బాగా మెత్తదనాన్ని ఇస్తుంది ఇంకా దోశకనేది. ఇప్పుడు దోశల్ని ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి చూడటానికే ఎంత బాగున్నాయో, చిన్న చిన్నగా ముచ్చటగా ఉన్నాయి కదా, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇప్పుడు ఈ పుల్లట్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా రెడీ అయ్యి ఉన్నాయో. చూడండి ఇప్పుడు మెత్తగా పట్టుకుంటే స్పాంజ్ లాగా ఎంత బాగున్నాయో చూడటానికి. నేను ఒకటి టేస్ట్ చేసి చూపిస్తానండి మీకు ఎలా ఉందనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తారని వెయిట్ చేస్తున్నాను. మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.